హెచ్ఎండిఏ మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతోంది. కోకాపేట్ కానామెడ్ భూముల వేలంతో 2000 కోట్లు సేకరించిన సర్కార్ మరోసారి హెచ్ఎండిఏ భూముల అమ్మకంపై ఫోకస్ పెట్టింది. ఈసారి మాత్రం గత వేలంలో అమ్ముడు పోని ప్లాట్లతో పాటు గిఫ్ట్ ల్యాండ్స్ వేలం వేయనుంది. ఇందులో రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్లు ఉంటాయి. ఈ వేలంలో భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర సర్కార్ భూముల అమ్మకం ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తోంది. హెచ్ఎండిఏ భూముల అమ్మకంతో భారీ ఆదాయాన్ని సేకరిస్తుంది. రీసెంట్ గా కోకాపేట కానామెట్ ల్యాండ్స్ ఈ వేలంలో అమ్మకం ద్వారా సర్కార్ 2000 కోట్లు రాబట్టింది. ఉప్పల్ బగాయత్ లేఅవుట్ లో మిగిలిపోయిన 40 ప్లాట్లతో పాటు సిటీలోని వివిధ ప్రాంతాల్లోని 28 ప్లాట్లను అమ్మకానికి పెట్టనుంది. ఇందులో హెచ్ఎండిఏ గిఫ్ట్ ల్యాండ్స్ ను కూడా వేలం వేయనున్నారు. గత 5 ఏళ్లలో హెచ్ఎండిఏ 4 సార్లు భూముల అమ్మకాన్ని చేపట్టింది. ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా భూములను వేలం వేస్తూ కోట్ల రూపాయలను రాబడుతోంది. ఉప్పల్ బగాయత్ ఫేస్ 1 లేఅవుట్ భూముల అమ్మకం ద్వారా 400 కోట్లు, తర్వాత ఫేస్ 2లో మియాపూర్ కూకట్పల్లి ల్యాండ్స్ 2 సార్లు వేలం ద్వారా దాదాపు 1000 కోట్లు సేకరించింది. రీసెంట్ గా హెచ్ఎండిఏకి చెందిన కోకాపేట ల్యాండ్స్ టీఎస్ఐఐసికి చెందిన భూముల వేలం ద్వారా 2000 కోట్లను రాబట్టింది సర్కార్. ఈసారి హెచ్ఎండిఏ వేసే ఈ వేలంలో రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉంటాయి. 200 గజాల నుంచి 4000 గజాల దాకా ఉన్న ప్లాట్లను వేలం వేస్తారు. హుడాగా ఉన్న టైంలో లేఅవుట్ డెవలపర్లు రియల్టర్లు అనుమతులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా కొన్ని ప్లాట్లను గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. ఇప్పుడు కోట్లల్లో రేటు పలుకుతున్న ఆ ప్లాట్లలో 28 ప్లాట్లను వేలం వేయనున్నారు. అత్తాపూర్లో 3 ప్లాట్లు, మైలార్దేవ్పల్లిలో 6, నల్లగండ్ల చందానగర్ తెల్లాపూర్ వనస్థలిపురంలో ఒక్కొక్క ప్లాట్, నెక్నంపూర్లో 2 ప్లాట్లు ఉన్నాయి. అలాగే బాచ్పల్లిలో 2, దూలపల్లిలో 7, జల్పల్లిలో 2, భువనగిరి దగ్గరలోని అనంతారంలో 2 ప్లాట్లను వేలం వేయడానికి హెచ్ఎండిఏ సిద్ధమవుతోంది. వీటి అమ్మకంతో సర్కార్కు 700 కోట్ల దాకా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు మురుగుపై పంచాయతీ ఇంకా విడలేదు. సీవరేజ్ నిర్వహణను ఈ నెలాఖరులుగా స్థానిక సంస్థల నుంచి వాటర్ బోర్డుకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారుల సమన్వయ లోపంతో ఈ పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ల పనులు బిల్లుల కోసం అప్పగింత కార్యక్రమం ఆగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ శివారులో సివరేజ్ నిర్వహణపై స్థానిక సంస్థలు వాటర్ బోర్డుకు మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సివరేజ్ వ్యవస్థను గ్రేటర్ మున్సిపాలిటీ నుంచి వాటర్ బోర్డుకు గతంలో అప్పగించారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక సంస్థల ఫిర్యాదుతో వాటర్ బోర్డు నుంచి స్థానిక సంస్థలు బల్దియాకు మరోసారి బదిలీ చేశారు. ఇది జరిగి 2.5 ఏళ్ల తర్వాత మురుగునీటి నిర్వహణను స్థానిక సంస్థలు సరిగా నిర్వహించలేక చేతులెత్తేశాయి. దీంతో మరోసారి సివరేజీ పనులను వాటర్ బోర్డుకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ శివారులో ఉన్న ప్రాంతాలు మున్సిపాలిటీల్లో తాగునీరు మురుగునీటి నిర్వహణను వాటర్ బోర్డు నిర్వహించాల్సింది. అందుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించింది ప్రభుత్వం. సిటీ శివారులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30కి పైగా మున్సిపాలిటీలుండగా బల్దియా పరిధిలోని 15 డివిజన్లున్నాయి. ఈ ఏరియాల్లో సివరేజ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు పారుతోంది. వర్షాలు పడ్డ ప్రతిసారి ఇలాంటి సమస్యలు వస్తుండగా జనం వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ మున్సిపాలిటీల నుంచి బాధ్యతలు ఇంకా బదిలీ కాలేదన్న సమాధానం వాటర్ బోర్డు అధికారుల నుంచి వస్తోంది. స్థానిక సంస్థలు వాటర్ బోర్డు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సివరేజ్ నిర్వహణ బాధ్యతలను బల్దియా ఇతర మున్సిపాలిటీలు వాటర్ బోర్డుకు బదిలీ చేయకపోవడానికి కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగే కారణమని తెలుస్తోంది. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో ఇదే వ్యవహారంతో ఓ కాంట్రాక్టర్ స్థానిక అధికారులను ఒత్తిడి చేసి పనులు కేటాయింపు స్పీడప్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ 2 శాఖల మధ్య సమన్వయ లోపం తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు స్థానికులు. 10 రోజుల క్రితం సాహెబ్ నగర్ డ్రైనేజీ ప్రమాదంలో ఈ వ్యవహారమే ఇద్దరి కార్మికులను బలితీసుకుందనే విమర్శలున్నాయి. కాంట్రాక్టర్ బిల్లులు మురిగిపోతాయనే రాత్రి వేళల్లో కార్మికులను పనిలోకి దింపినట్టు తెలుస్తోంది. వాటర్ బోర్డుకు సివరేజ్ బాధ్యతలు బదిలీ కాకపోవడంతో నిర్వహణ గందరగోళంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప జనం ఇబ్బందులు తొలగేలా లేవు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కాళీ మందిర్ దగ్గర వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ వృధాగా పడి ఉంది. 25 లక్షల ఖర్చుతో 40 షెడ్లను ఇక్కడ నిర్మించారు. మార్కెట్ గ్రాండ్గా ప్రారంభించి నెలలు గడుస్తున్నా లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి ఇంకా ఎవరికీ కేటాయించలేదు. దాంతో మార్కెట్ షెడ్స్ తాగుబోతులకు అడ్డాగా మారాయి. రాత్రిళ్ళు స్ట్రీట్ లైట్స్ కూడా వెలగకపోవడంతో తాగుబోతులు షెడ్లలో మద్యం తాగుతున్నారు. చాలామంది రాత్రి పగలు ఇక్కడే తినేసి చెత్త కుండిలా మార్చేస్తున్నారు. మరోవైపు చిన్న వ్యాపారులు బయట ఎండకెండుతూ వానకు తడుస్తూ బిజినెస్ చేసుకుంటున్నారు.
ఇప్పటికైనా లాటరీ ద్వారా మార్కెట్ షాపులను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. వీధి వ్యాపారాల కోసం ఈ మార్కెట్ షెడ్ ఏర్పాటు చేశారో ఇది మున్సిపాలిటీ వాళ్ళు చాలా మంచి వర్క్ చేశారు. కానీ ఇది వర్క్ అయ్యి ఇనాగ్రేషన్ కూడా ఎమ్మెల్యే సభ వాళ్ళందరూ వచ్చి కూడా చేశారు. 1.5 మంత్ అవుతుంది కానీ ఇప్పటివరకు ఏం ఓపెన్ చేయలేరు. ఇది గత కొన్ని రోజులుగా ఇది మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇక్కడ మొత్తం అంతా మందు బాబులు వచ్చి ఇక్కడ తాగడం కానీ అంతా ఇక్కడ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఇప్పుడైనా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. దీన్ని చూసి 40 షెడ్లో ఇప్పుడు ఇక్కడనే వీధి వ్యాపారాలు ఒక 20 మంది ఉంటారన్న ఒకవేళ వాళ్ళు అలర్ట్ చేయాలనుకుంటే వీళ్ళని 20 మందిని అలర్ట్ చేసి దాని తర్వాత మీతో యాక్షన్ పంపిస్తే బాగుంటుంది. కానీ మరి వాళ్ళ మతలబు దీని మీద ఆపడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉన్నది. వాళ్ళ అనుచరులకో లేకపోతే ఇంకా వాళ్ళ శిష్యులకో ఇద్దామన్నట్టు ఉన్నది. అట్లా కనిపిస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయలు నడిపిస్తున్నాం. మార్కెట్ షెడ్ ఓపెన్ చేశారన్న కానీ మాకు ఇవ్వట్లేం లేదు. కొంచెం జర బ్యాడ్గా న్యూసెన్స్ చేస్తున్నారు. మొత్తం తాగుబోతులు అదులు వచ్చి గలీజీ చేస్తున్నారు. మొత్తం కొంచెం జర మాకు పేదలకు కొంచెం జర సహకరిస్తే కొంచెం మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం అన్న. రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళము. ఇక్కడ మాకోసం కొత్తగా మార్కెట్ ఒకటి ఏర్పాటు చేసిండు. ఏర్పాటు చేసేది కట్టబట్టి కూడా ఒక సంవత్సరం అయింది. అయినా ఓపెన్ చేసినాక కూడా ఇప్పటివరకు మాకు వీధి విక్రయదారులకు ఎవరికి మార్కెట్ ఇవ్వలేదు. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మేము ఇక్కడ వర్షానికి ఇవన్నీ తడుచుకుంటుండి ఇవన్నీ చేయడం వల్ల మాకు కూరగాయలు గిరాకీ రావట్లేదు. తెచ్చిన కూరగాయలు సగం పాడబడడం అవుతుంది. మాకు ఈ షాపులు ఏమన్నా ఇస్తే మేము అందులో ఉండడానికి వీలవుతుంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హాస్పిటల్లో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కనిపించకుండా పోయిన బాధితురాలి అక్క ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన కొనసాగుతున్నాయి. గాంధీ హాస్పిటల్ అత్యాచార ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కనిపించకుండా పోయిన బాధితురాలి అక్క ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. కేసుకు సంబంధించి ఇప్పటికే ఆసుపత్రిలో ఆధారాలు సేకరించింది క్లూస్ టీమ్. గాంధీ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన మహిళకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాంధీ ఆసుపత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ లోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అత్యాచార ఘటనపై హాస్పిటల్కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు. ఆసుపత్రిలో ఉన్న మొత్తం 189 సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత అసలు విషయం ఏంటన్నది తెలుస్తుందన్నారు. కాన్షియస్ నుండి లేనట్టుగా కొన్ని చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు రాలేదు. సో ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఏది ఏమైనా అంటే హాస్టల్లో లోపల జరిగింది అనైతే లేదు అని చెప్పేసి సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. ఎందుకంటే టోటల్గా సీసీ కెమెరాస్ నిఘాలో ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది ఆ అమ్మాయిని అడిగి నిందితుడు ఉన్నారు వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. సో ఈ 189 కెమెరాస్ ఉంటాయి, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇంతమంది వీళ్ళున్నారు. తర్వాత ఇక్కడ ఖాళీ వార్డ్స్ అంటూ అట్లా ఏమీ ఉండవు. బేసిక్గా ఏమన్నా రూమ్స్ ఏమన్నా ఇది ఉన్నా కానీ అవి లాక్ వేసి పెడతారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ జరగటం అనేది కరెక్ట్ అనిపించట్లేదు. హాస్పిటల్కి సంబంధించి అది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా వచ్చే హాస్పిటల్లో జరిగే విషయం ఇది. ఇందులో నిజాలు రియల్గానే బయటకు రావాలి. గాంధీ హాస్పిటల్లో మహిళా సంఘాలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వస్తే తమకు ఎవరూ సహకరించడం లేదని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో అధికారులతో సమావేశం ముగించుకుని వస్తున్న మంత్రి మహిళా సంఘాల ప్రతినిధులకు మధ్య డైలాగ్ వార్ జరిగింది. ట్యాంక్ బండ్ దగ్గర మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. గాంధీ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. బాధితురాలి అక్క ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆమెను త్వరగా కనిపెట్టాలని కోరుతున్నారు బంధువులు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాన్నకు తెలియకుండానే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు మంత్రి కేటీఆర్. తనను ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని కేసీఆర్ అనుకున్నారన్నారు. అందుకే ఢిల్లీ జేఎన్యూకి పంపించారని గుర్తు చేశారు. జేఎన్యూ గోడ మీదున్న రాతలు తనను మార్చాయన్నారు కేటీఆర్. జేఎన్యూలో జాయిన్ కాకుండానే అమెరికాకు వెళ్లిపోయానని చెప్పారు.
యూపీఏ నుంచి టీఆర్ఎస్ బయటకు వచ్చినప్పుడు తాను కూడా తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉద్యమంలోకి వచ్చానన్నారు. ఉద్యోగాన్ని వదులుకున్న విషయం తాను కేసీఆర్కు చెప్పలేదన్నారు కేటీఆర్. తాను ఏది చెబితే అది కాదనరన్న నమ్మకంతోనే ఉద్యోగాన్ని వదిలిపెట్టానన్నారు కేటీఆర్. పటాన్చెరు గీతం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. Always wanted me to be a Indian Administrative Service officer. In fact, may not know this, and this might come as a surprise also. In fact, I came in without his knowledge. I came in and joined. So he sent me to JNU for almost 2 months. One thing that struck me, you know, as very, very interesting it JNU was, you know, there was something written on the wall there. In a democracy when everything is decided by politics, you better decide what your future politics is. This was what was written. So I worked there, and in 2006, the Telangana Rashtra Samiti, which was headed by the current chief minister and our party president, Sri Chandrasekhar Rao garu, was part of the UPA. And then the whole premise of that coalition with Congress back in 2004 was the Telangana statehood formation. But unfortunately, that didn't happen. So he resigned, he quit UPA and resigned his parliament membership in 2006. And without even informing my party president and my father, I just jumped, quit my you know, job without telling him, and I started working, because I knew for a fact that if I asked him, then he would say no. So I said, okay, this is not happening, and then I just wanted to play my role, do my thing, and just be supportive of him. That's how the journey started. No government in the world can provide employment, government employment, to all of its youth. And the problem in India is unique. Problem in India is more than 50% of our population, the median age రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగుతున్నాయి. ప్రాజెక్టులకు వరద వస్తోంది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరం భీం వెంకట్రావుపేట ఏరియాలో 13.8 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. సూర్యాపేట ఉర్లుగుండలో 8.9, ఖమ్మం జిల్లా చింతకానిలో 8.8, రావినూతలలో 8.4, సదాశివపేటలో 8, సిరిపురం కొమరం భీం లోన్వెల్లి కౌటాలలో 7.6 సెంటీమీటర్లు వర్షం రికార్డైంది. సిరిపూర్ 7.5, కాగజ్నగర్ 7.3, బెజ్జూర్ 6.9, మంచిర్యాల భీమవరంలో 6.9 సెంటీమీటర్ల వర్షం పడింది. రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, మెదక్, సంగారెడ్డి సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో రెండు రోజుల పాటు క్లౌడీ కండిషన్ ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సికింద్రాబాద్, కాప్రా, రామచంద్రపురం, పటాన్చెరు, చందానగర్, మల్కాజ్గిరి, లింగంపల్లి, అల్వాల్, రాజేంద్రనగర్, కుబ్దుల్లాపూర్, హయత్నగర్ సర్కిల్లోని పలు ఏరియాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. రాత్రికి మోస్తరు వాన పడొచ్చని అధికారులు చెప్పారు. ద్రోణి ఒకటి ఒడిశా పై నుండి ఉంది, కేంద్రీకృతమై ఉంది, 1.5 కిలోమీటర్స్ ఎత్తున. సో వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 24 గంటల నుంచి 48 గంటల వరకు కూడా తెలంగాణలో చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం నగరంలో డ్రైనేజీ సిస్టమ్ అధ్వానంగా ఉంది. నగర మేయర్ నీరజ ప్రాతినిధ్యం వహించే డివిజన్లో నడుములోతు వరద ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతాలైన మర్కోడు, గుండాల, అల్లపల్లిలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. దీంతో అక్కడి నుంచి కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద వస్తోంది. 1200 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 8000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. పాల్వంచ, బూర్గంపాడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలతో కొంతమేరైనా పంటలను కాపాడుకోవచ్చని రైతులు ఆశపడుతున్నారు. ఈ సీజన్లో మొదట్లో మురిపించిన వర్షాలు ఆ తర్వాత లేకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొక్కజొన్న, పత్తి పంటల సాగులో నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక దెబ్బతింటున్న పత్తి మొక్కజొన్న పంటలకు ఇప్పుడు పడుతున్న వర్షాలు జీవం పోస్తున్నాయంటున్నారు. పలు మండలాల్లో ఇప్పటికే పత్తి పూత దశలో వాడిపోయి రాలిపోతోంది. చిగురు మామిడి, రామడుగు, కొత్తపల్లి మండలాల్లోని మెట్ట పంటలు వానలు లేక దెబ్బతిన్నాయి. 15-20 రోజుల డ్రై స్పెల్ తర్వాత కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రోడ్, డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలకు ఓవర్ స్పీడ్ ప్రధాన కారణమంటున్నారు పోలీస్ అధికారులు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయొచ్చంటున్నారు. హైదరాబాద్ రోడ్ యాక్సిడెంట్స్ కి కేరాఫ్ గా మారుతోంది. ప్రమాదాల నియంత్రణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. మార్నింగ్, నైట్ టైంలో జరుగుతున్న యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది యువకులే చనిపోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తూ తమ ప్రాణాలు కోల్పోతూ ఇతర మరణాలకు కారణమవుతున్నారు. సిటీలో రోడ్డు ప్రమాదాలకు ఓవర్ స్పీడ్ ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. గతేడాదిలో జూలై 31 వరకు 125 మంది చనిపోగా ఈ ఏడాది 7 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 149 మంది చనిపోయినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ సిపి అనిల్ కుమార్ తెలిపారు. 149 రోడ్ యాక్సిడెంట్లో అది చనిపోయారు. అది యాక్సిడెంట్స్ మేబీ అరౌండ్ 130, బట్ 1-2 ఇన్సిడెంట్లో ఇద్దరు కూడా చనిపోయారు. 1 యాక్సిడెంట్లో కోన్పల్లి ఏరియాలో 3 కూడా చనిపోయారు. 2020 జరిగిన రోడ్డు ప్రమాదాల ఆధారంగా హైదరాబాద్లో 50 బ్లాక్ స్పాట్లను గుర్తించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వీటి దగ్గర ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ, టీఆర్ఎంపీ, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఏఐ, కంటోన్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు సిపి అనిల్ కుమార్. ఇది మెయిన్ కారణం అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ, ఆల్ డిపార్ట్మెంట్స్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కలిసి దే వర్కింగ్ టుగెదర్. ఇమీడియట్గా ఎనీవేర్ ఫెటర్ రోడ్ యాక్సిడెంట్ జరిగితే మన టీం అక్కడ కంబైన్ టీమ్, ట్రాఫిక్ పోలీస్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మెయిన్ అంటే మోటో టు మేక్ హైదరాబాద్ రోడ్స్ యాక్సిడెంట్ ఫ్రీ, అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్ ఆల్సో ఇన్ దాట్. ఇంకా మన పబ్లిక్కి కోఆపరేషన్ ఉంటే దెన్ వీ కెన్ ఫర్దర్ బ్రింగ్ ఇట్ డౌన్. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సపోర్ట్ ఉండాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. పక్కాగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయొచ్చంటున్నారు. తెలంగాణ అణచివేతకు గురైనప్పుడు అందరూ కలిసి పోరాడాలన్నారు బీజేపీ నేత స్వామిగౌడ్. జూబ్లీహిల్స్ ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా డాక్యుమెంటరీని లాంచ్ చేశారు. మైటీవీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను డాక్యుమెంటరీగా తీసిన టీంని భక్తులు అభినందించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా పోరాడిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న అన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో అద్దంకి దయాకర్, విమలక్కతో పాటు పలువురు వక్తలు హాజరయ్యారు. మొఘల్ చరిత్రకారులు ఆయనను బందిపోటని రాసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు పాపడు సామాజిక బందిపోటు అన్నారు. ప్రజల నాల్కల మీద మాత్రం వీరుడిగా, ఓరుగల్లు కోటను కొట్టిన యోధుడిగా, గోల్కొండ దాకా రాజ్యాన్ని విస్తరించిన రాజుగా నిలిచిపోయాడు. ఆయన చరిత్ర పుస్తకాలలో కన్నా జానపదుల కథల్లోనే తరాలు మారుతూ వచ్చింది. వారే ఆ వీరుడి కథను వారసత్వంగా కాపాడుకున్నారు. ఇప్పటికీ శారద కథల వాళ్ళు, గొడగజంగాలు, జానపదులు పాపన్న కథలను పాడుతున్నారు. సర్వాయి పాపన్న గురించి మొట్టమొదటి తెలిసినాడు నేను చరిత్ర చదవలే. మన ఉస్మానియా యూనివర్సిటీ వంటిపూటి రామారావు గారు అన్న, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పని చేయాలి జాతి నిర్మాణం కోసం అని అంటే నేను చేస్తూ పోయినా. నాకేం తెలుసు, ఆయన విలమ దూరం మీద పోరాటం చేసిండే అని నాకు అప్పుడు తెలియదు. వెంకట్రావు విలమ ఆయన దగ్గర పనిచేస్తూ ఆయన పని పట్టిండి అన్న సంగతి ఆ రోజు నాకు తెలియదు. నేను వేరే లెవెల్ స్పీచ్ ఇచ్చుకుంటూ పోయినా. ఒకనాడు మా పెద్ద ఆయన ఏదో సందర్భంలో నవ్వుతూ అన్నాడో ఎట్లా అన్నాడో, కానీ మొత్తానికి అది అవసరమా, ఎప్పుడు పిలిచినా ఉంటలేవు పాపాల విగ్రహాలు పోతున్నావు అంటానికి అంత అవసరమా ఇప్పుడు అన్నాడు. సరే నేను మాట్లాడిన తర్వాత ఏ ఊరికే నవ్వుతూ అన్నాను లే జోక్ చేశాను అన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత నా పదవి కూడా పోయింది. సో ఏదేమైనప్పటికీ పోరాటం మీరు బయటికి తీసుకురావటం మిగతా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అవి వాస్తవాలుగా రూపాంతరం చెందవు. కానీ ఈ విధమైనటువంటి డాక్యుమెంటరీ దిగటం వలన, సినిమా తీయటం వలన,
తెలంగాణ ప్రజానీకం భారతదేశం ప్రజానీకం వాటిని ఎక్కువగా ఆదరించేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటు కోసం ఇంతమంది ప్రాణాలు ఇచ్చినా పోరాటం చేసినా ప్రతి ఒక్కరు భాగస్వామైనా ఇలా వారి యొక్క ఆకాంక్షలు నెరవేరినటువంటి సందర్భంగా మనం ఇటువంటి పెద్దలను పోరాటం చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకొని అటువంటి ఆకాంక్షలు పూర్తి చేయడానికి మరొక్కసారి మనంతా కూడా కలిసి ముందుకు నడవాలని అందులో తర్వాయి పాపన్న గారు కావచ్చు లేదా రామ్జీ గోండు కావచ్చు చాకల ఐలమ్మ కావచ్చు డి కొమరయ్య కావచ్చు ఎవరైనా కూడా ఆనాడ అసూరు పోసినటువంటి వాళ్ళు ఇవాళ మనకు వాళ్ళంతా కూడా ఆదర్శంగా ఉండి భవిష్యత్తులో భౌగోళిక తెలంగాణతో పాటుగా మనం ఆకాంక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తి చేసుకోవడానికి అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ వారు స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసినందుకు ఎప్పుడు కూడా వెనుకపోలేదు. మన అస్మితం న్యూట్రిషన్ బోర్డు అంత న్యూట్రిషన్ ఒక ఎవరో గొర్రెలు కాస్టే అయినా టీవీలో చూపించు నేను పదేళ్ళ నుంచి అన్నం తిరిగి కళ్ళే తాగుతున్నాను న్యూట్రిషన్ ఉంది కదా. తర్వాత దాంట్లో ఏమేమి ఉన్నాయి 8% ఆల్కహాల్ కళ్ళు పులిస్తే 8% ఆల్కహాల్ అంతకుమించి ఉండదు. మనం కళ్ళు తాగనేము కానీ 42% ఆల్కహాల్ బేస్ ఉండే రమ్ము విస్కీ బీరు ఇది మన చెట్టు స్వదేశీ నేచర్ అదేమో విదేశీ షావాలెస్ యునైటెడ్ ప్రొడ్యూస్ అమెరికా వాళ్ళు దాని పేరు ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ స్వదేశీ కాదు పైసలు విదేశాలకు పోతాయి. విస్కీ విషము కళ్ళు అమృతం చెప్పాలి కళ్ళు తాగండి కళ్ళు తెరవండి విస్కీ తాగండి కళ్ళు ముయ్యండి కళ్ళు దేశభక్తి విస్కీ విదేశీ. ఎంసెట్ కీ విడుదల కావడంతో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ప్రైవేటు కాలేజీలు హడావిడి చేస్తున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో బీరసారాలు చేస్తున్నాయి. పేరెంట్స్కు ఫోన్లు మెసేజ్లు చేస్తూ సీటుకు డొనేషన్ల రూపంలో లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు కాలేజీల యాజమాన్యాలు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల దందాపై స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు 189 ఉండగా వీటిల్లో 175 ప్రైవేట్ కాలేజీలే. ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్లు తగ్గగా ఎంసెట్కు హాజరైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ ఏడాది 180,812 సీట్లకే అనుమతించింది. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేక కొన్ని సీట్లకు కోత పెట్టడంతో 335 తగ్గాయి. ఈ ఏడాది 165,044 మంది ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 81% మంది పరీక్షకు హాజరయ్యారు. కోవిడ్ కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇష్టం లేని వారు రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ చేయాలని భావిస్తున్నారు. పరీక్షలు లేకపోవడంతో ఇంటర్లో అంతా ఉత్తీర్ణులయ్యారు. దాంతో ఎంసెట్ రాసిన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఎంసెట్ రిజల్ట్స్ కు ముందే సీటు రిజర్వ్ చేసుకోవాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు. ఎంసెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదల చేస్తామని కౌన్సిల్ ప్రకటించింది. 30 నుంచి మొదటి దశ కౌన్సిలింగ్ మొదలవుతుందని తెలిపింది. కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాకే మేనేజ్మెంట్ కోటా ప్రక్రియ చేపట్టాలని జేఈఈ ర్యాంకును కూడా లెక్కల్లోకి తీసుకోవాలని కొన్ని ప్రైవేట్ కాలేజీలు నిర్ణయించాయి. ఈ నెల 12న ఎంసెట్ కీ విడుదలైంది. విద్యార్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసుకున్నారు. ఇంటర్ మార్కుల 25% వెయిటేజ్ లేకపోవడంతో ఖచ్చితమైన ర్యాంకును అంచనా వేయలేకపోతున్నారు. ప్రభుత్వ టాప్ 10 కాలేజీల్లో సీటు సంపాదించే మార్కులు ఎంసెట్లో రానివారు మాత్రం మేనేజ్మెంట్ కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియను యాజమాన్యాలు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ యూనివర్సిటీల నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ మరి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఇవాళ కళాశాలలు యాజమాన్య కోటాలో ఉన్నటువంటి అడ్మిషన్లు ఏదైతే 30% అడ్మిషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు బేరం పెట్టారు. డొనేషన్లు లక్షల రూపాయలను దాదాపుగా 5 లక్షల నుంచి 15 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 178 కాలేజీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కాలేజీలు అటానమస్ కూడా అప్రూవల్స్ పొందాయి. ఫ్యాకల్టీస్కు శాలరీస్ ఇవ్వకుండా మేనేజ్మెంట్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి 1,50,000 to 2,00,000 వరకు శాలరీస్ ఇవ్వాల్సిన ఫ్యాకల్టీస్కి రూపాయి లేకుండా కొంతమందికి ఇప్పటికీ కరోనా టైంలో అందరినీ బయటికి తీసేసి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలు అడ్మిషన్లు మొదలుపెట్టాయి. ఒక్కో సీటుకు 5 నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలేజీలైతే అనుమతులు లేకున్నా ప్రభుత్వ పెద్దల అండతో అడ్మిషన్ల పేరుతో ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నాయని మండిపడుతున్నారు టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు. పేరెంట్స్ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు వాటిల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీస్కు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. స్టూడెంట్స్ అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామని టార్చర్ పెడుతున్నాయంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు. 2 ఏళ్లుగా ఫ్యాకల్టీస్ ని ఇబ్బంది పెడుతున్న కాలేజీల యాజమాన్యాలపై ప్రభుత్వం గాని యూనివర్సిటీల అధికారులు గాని చర్యలు తీసుకోలేదంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న అక్రమాలు, కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే విద్యార్థుల దగ్గర అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ
పేరెంట్స్ లను భయాందోళన గురి చేస్తున్నారు. అసలు ఏ కోర్సు ఏ కాలేజీకి అఫిలేషన్ ఇస్తున్నారో లేదో తెలియని స్థితిలో ఉన్న జేఎన్టీలో ఇంతవరకు అఫిలేషనే స్టార్ట్ కాలేదు. డొనేషన్ల పేరు ఉన్న సిఎస్సి డిపార్ట్మెంట్కు డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్కు 6 లక్షలు 10 లక్షలు డొనేషన్ అంటూ ఇయర్లీ ఫీజు అని చెప్పి 15 లక్షలు 18 లక్షలు వసూలు చేస్తున్నారు. ఆటోనమస్ కాలేజీలో అయితే మరీ చాలా దారుణమైన దోపిడీలో గురవుతున్నారు. గత కొంత కాలంగా 2 సంవత్సరాల నుండి కోవిడ్ మూమెంట్ లో ఉన్నా కూడా జేఎన్టీ కానీ ఏసీటీ కానీ యూజేసీ కానీ హిమ్మక్ మీరేతున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళకు కాలేజీలో ఫ్యాకల్టీ లేకున్నా ల్యాబులు లేకున్నా ల్యాబులు నడవకున్నా వాళ్ళకి జేఎన్టీ తర్వాత ఏఎఫ్ఆర్సీ మరి ఇంకా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు మాత్రం ఇస్తుంది. కానీ వాళ్ళు జీతాలు ఇస్తున్నారా లేదా అని చూసుకోవట్లేదు. జీతాలు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ అఫిలియేషన్ కి ఏదో తొంగ తొక్కేసినట్టు అడవేసి మళ్ళీ లాస్ట్కి వచ్చేసి చేస్తే మళ్ళీ కోవిడ్ పెరుగుతుందని చెప్పేసి అందరికి అఫిలియేషన్ ఇచ్చేస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఎంసెట్ రాసిన వారిలో 80% పైగా మార్కులు వచ్చిన వారు 52% మంది ఉన్నట్టు తెలుస్తోంది. టాప్ 10 కాలేజీల్లో సీటు రావాలంటే 7000 లోపు ర్యాంకు తప్పనిసరి. ఎంసెట్లో 100 మార్కులకు పైగా వస్తేనే ఈ ర్యాంకు సాధ్యం. దీంతో నచ్చిన గ్రూపు పేరున్న కాలేజీలో సీటు పొందాలంటే మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళక తప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. వీళ్లలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కు ప్రాధాన్యమిస్తున్నారు. ఎలక్ట్రికల్ వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు హైక్ అవుతుండడంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. రోడ్ ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లకు కేంద్ర మినహాయింపు ఇవ్వడం కూడా సేల్స్ పెరగడానికి ఒక కారణం. అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ కి పవర్ పాయింట్స్ పెడితే సేల్స్ మరింత పెరుగుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. దేశంలో రోజురోజుకు పొల్యూషన్ పెరిగిపోతోంది. అందులో వాయు కాలుష్యమే ప్రధానంగా ఉంటోంది. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుండడంతో ఈవీలు కొనేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. రోడ్ ట్యాక్స్ రద్దు చేయడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయించడం ప్లస్ పాయింట్ అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుండడంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ 2-వీలర్స్, 4-వీలర్స్, ఆటోల రిజిస్ట్రేషన్స్ బాగా పెరిగిందంటున్నారు రవాణా శాఖ అధికారులు. మోటార్ సైకిల్స్ 632, అట్లాగే ఎలక్ట్రిక్ 4-వీలర్స్ ప్రైవేట్ వాహనాలు 126, ట్యాక్సీలు 1, అట్లాగే లైట్ గూడ్స్ క్యారేజెస్ 3-వీలర్ గూడ్స్ క్యారేజ్ అవి 168, మొత్తం 929 పనులు ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయినాయి. బయట మార్కెట్లో లైక్ అంటే దేర్ ఆర్ ప్రపోజల్స్, ఈ మెట్రో వాళ్ళు మెట్రో స్టేషన్స్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలనే ఆలోచన ఉంది. హైదరాబాద్లో గడిచిన 6 నెలల్లో 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 632, ఓన్ వెహికల్ కార్లు 126, లైట్ గూడ్స్ వాహనాలు 168, ట్యాక్సీ 4-వీలర్ ఆటోలు కలిపి 10 దాకా ఇలా మొత్తం దాదాపు 1000 వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు అధికారులు. అయితే వెహికల్స్ ఛార్జింగ్ కు ఇంకా పవర్ పాయింట్స్ ఏర్పాటు చేయాలంటున్నారు. 2-వీలర్స్, మోటార్ సైకిల్స్, స్కూటర్స్, 3-వీలర్స్ ఆటో గూడ్స్, ఆటో ప్యాసింజర్, అలాగే 4-వీలర్స్ ట్యాక్సీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మన దగ్గర రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఎలక్ట్రిక్ పాలసీ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి అనుగుణంగా మన దగ్గర కూడా చాలా మంచి పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ ఏంటంటే ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్కి ప్రైవేట్ వెహికల్ కానీ లేకపోతే ట్యాక్సీ కానీ లైఫ్ ట్యాక్స్ రద్దు చేశారు. సో రోడ్ ట్యాక్స్ రద్దు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా రద్దు చేశారు. పెట్రో ధరలు పెరగడం, పొల్యూషన్ ఎక్కువవుతుండడంతో కొన్నేళ్లలోనే ఎలక్ట్రిక్ వెహికల్ దేశంగా మారాలని కేంద్రం భావిస్తోంది. దాంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఆ దిశగా ప్లాన్ చేస్తున్నాయి. చాలా తక్కువ బరువుండే లిథియం ఇయాన్ బ్యాటరీతో వస్తున్న ఎలక్ట్రికల్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దాకా నడుస్తున్నాయి. 4 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అయ్యే ఖర్చు 7 నుంచి 10 రూపాయలు మాత్రమే అంటున్నారు కంపెనీల ప్రతినిధులు. బ్యాటరీలను ఎక్కడైనా 3-పిన్ ప్లగ్ ఉండే చోట ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలాంటి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా బైక్ నడపవచ్చు. ముందు మాది హెక్టర్ ఉండే, దాని తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది చాలా డిమాండ్లో నడుస్తుంది. బుకింగ్ టైం కూడా మాకు 3-4 మంత్స్ పడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మాకు ఎలక్ట్రిక్ బండి చాలా ఈజీగా కంఫర్టబుల్ ఉంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే మీకు 300-400 కిలోమీటర్స్ ఏమో వితౌట్ ఏసీ, ఏసీలో అయితే మీకు 350-325 కిలోమీటర్స్ ఇస్తుంది రేంజ్. ఇంకా ఈజీబుల్ ఛార్జింగ్ ఉంది. డబుల్ ఛార్జింగ్ పెడితే మీకు మ్యాక్సిమం 1 అవర్లో మీకు ఛార్జ్ అయిపోతుంది ఎక్కడైనా పెట్రోల్ స్టేషన్స్ లేకపోతే ఛార్జింగ్ స్టేషన్స్లో. అట్లా కాక మీరు ఇంట్లో పెడితే మీకు 6-7 అవర్స్లో మీకు
70-80% ఛార్జ్ అవుతుంది. ఈ వెహికల్ ప్రత్యేకత ఏంటంటే 80 రూపాయలలో 800 కిలోమీటర్లు పోతుంది. దాని అర్థం 10 పైసలకి 1 కిలోమీటర్ ఖర్చు వస్తుంది మనకి. దీంతో ఏమవుతుందంటే ఒక 2 సంవత్సరాలలో ఇట్ విల్ పే ఫర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ సేవింగ్స్. సో అది కాకుండా దీనికి ఎక్స్టెండబుల్ బ్యాటరీ కేజ్ ఉంది. దాని అర్థం ఏంటంటే ఇంకో బ్యాటరీ అడిషనల్ వేసుకోవచ్చు మనం. దాంతో 300 కిలోమీటర్లు పోయే ఛాన్స్ ఉంది మనకి. అది కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్వాపబుల్ బ్యాటరీస్. ప్రస్తుతానికి ఇది 99,000 ఫర్ టుడే యాజ్ అ ప్రోమో ఆఫర్ విత్ ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్. ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ పెరగాలంటే ప్రభుత్వం మరిన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కల్పించడంతో పాటు ప్రభుత్వ పరంగా పెట్రోల్ బంక్స్, మెట్రో స్టేషన్స్ లో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎలక్ట్రిక్ విత్ ఫ్యూయల్ వెహికల్స్ తయారీపై ఆటోమొబైల్ కంపెనీలు దృష్టి పెడితే ఈవీ సేల్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎల్బీ నగర్ నాగుల్లో కీర్తి ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ని సినీ నటి అర్చన ప్రారంభించారు. ఛార్జింగ్ బైక్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సహారా పరివార్ గ్రూప్ ఆధ్వర్యంలో సిటీలో ఇది 3వ షోరూమ్ అని, తెలంగాణలో 25వ షోరూమ్ అన్నారు సహారా ఇండియా పరివార్ ఫైనాన్స్ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఉపయోగించి వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని కోరారు. హైదరాబాద్లో చాలామంది సామాన్యులు, చిరుద్యోగులు రోడ్ సైడ్ ఫుడ్కే ప్రియారిటీ ఇస్తున్నారు. అన్నం దగ్గర నుంచి కూరలు, పప్పు, సాంబార్, మజ్జిగ ఇలా ఏదైనా రోడ్ సైడ్ ఫుడ్ బెటర్ అంటున్నారు. సామాన్యుడికి అందుబాటు ధరలకే ఇక్కడ ఫుడ్ దొరుకుతోంది. దాంతో పేద ప్రజలు, చిరుద్యోగులు కడుపు నిండా భోజనం తింటున్నారు. హైదరాబాద్లో సామాన్యులకు రోడ్ సైడ్ ఫుడ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటోంది. లాక్డౌన్ కారణంగా హోటల్స్, ఫుట్పాత్ ఫుడ్కు దూరమయ్యారు చాలా మంది. అన్లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే బయట ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో దొరికే భోజనానికి ఫుల్ డిమాండ్ ఉంటోంది. మహమ్మారి వైరస్తో 2 ఏళ్లుగా బయట ఫుడ్ తినలేకపోయామంటున్నారు ఫుడ్ లవర్స్. బడా హోటల్స్ కంటే తక్కువ ధరలకే రోడ్ సైడ్ ఫుడ్ దొరుకుతోందని, 4-5 రకాల కూరగాయలతో చక్కని రుచితో నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారని చెప్తున్నారు సిటీ జనం. కూలీ నాలీ చేసే సామాన్యులకు అందుబాటులో ఉండేలా మీల్స్ ధరలు ఉన్నాయని చెబుతున్నారు. హోటళ్లలో భోజనానికి 100-120 రూపాయల దాకా తీసుకుంటారు. కానీ ఫుట్పాత్ పై ఫుడ్ సేల్ చేసే వ్యాపారులు మాత్రం 50-60 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ఈ ఫుట్పాత్ ఫుడ్ సెంటర్లు ఎందరో సామాన్యుల ఆకలి తీరుస్తున్నాయంటున్నారు. ఇక్కడ తింటున్నా అరౌండ్ 6 మంత్స్ నుంచి బాగానే ఉంది అన్నం. కరోనా ముందు కూడా తిన్నా అన్న, ఇక్కడ సేమ్ టేస్ట్ ఉంది. టేస్ట్ ఏం తగ్గలే, రేట్ కూడా పర్లేదు. ఇప్పుడు నాన్ వెజ్ రేటు 80-60, నార్మల్ వెజ్ 50. మాస్క్ పెట్టుకొని మన సేఫ్టీ ఉండాలి మనం. అలా 1-2 ఇయర్స్ నేను బయట తిన్నా డే టైంలో. ఇప్పుడు ప్రజెంట్ అయితే కరోనా గిరం తక్కువైంది కాబట్టి ఈ రోజుల తినొచ్చు, ఎక్కడైనా తినొచ్చు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది దేవుని దయాలతో. ప్రజెంట్ కరోనా తక్కువైంది, ఇలాగే కొనసాగాలని, కరోనా ఎటువంటి కరోనా రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం దూరంగా ఉండాలి, మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. రేట్లు ఇట్లా ఏం పెంచలేదు, ఫిర్బీ ఫ్యూచర్లో ఇంకా మనం పెంచే అవకాశాలు ఉండొచ్చు. టేస్ట్ బాగుందన్న, అప్పట్లాగానే చేస్తారు, మంచిగా ఉన్నది, ఎటువంటి అభ్యంతరం లేదు, తినొచ్చు, అందరు తినొచ్చు. నేను రెగ్యులర్గా ఇక్కడే తింటా, మొత్తం ఇక్కడ దొరుకుతుంది. నాన్ వెజ్, వెజ్ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. వెజ్ కూడా, నాన్ వెజ్ కూడా కాస్ట్ తక్కువ ఉంది, క్వాంటిటీ మస్తు ఉంది ఇక్కడ. సూపర్ ఉంటుంది, ఇది హోమ్ ఫుడ్, ప్యూర్లీ హోమ్ ఫుడ్. ఒక 6 మంత్ నుంచి ఇక్కడ నుంచి తింటాను నేను. రేట్ ఆప్ బహుత్ కాస్ట్లీ ఆప్ బహుత్ కమే. బార్ ఆప్ ఖానే గే తో ఆప్ బయటికి నుంచి తింటే మీకు 100 రూపీస్, 120 రూపీస్ వస్తుంది మీకు. ఇక్కడ 50 రూపీస్, 70 రూపీస్ అదే పని. 2 ఏళ్లుగా కరోనా వైరస్ కారణంగా వ్యాపారం రన్ చేయలేక నానా అవస్థలు పడ్డామంటున్నారు రోడ్ సైడ్ ఫుడ్ వ్యాపారులు. లాక్డౌన్ లో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడ్డామంటున్నారు. అన్లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారం పుంజుకుంటోందని చెబుతున్నారు. లాక్డౌన్ కు ముందు 50-60 కిలోలు అన్నం అమ్మేవాళ్లమని, ఇప్పుడు 25-30 కిలోలు మాత్రమే అమ్ముతున్నామన్నారు స్ట్రీట్ వెండర్స్. లాక్డౌన్ కు ముందు వెజిటేరియన్ ఫుల్ మీల్స్ కు 50 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు 60 రూపాయలు, నాన్ వెజ్ 70-80 రూపాయలకు పెంచామని చెప్పారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో 10 రూపాయలు మాత్రమే పెంచామంటున్నారు ఫుడ్ వ్యాపారులు. బిజినెస్ నార్మల్గానే ఉందన్న, అంత పికప్ ఏం రాలేదు. ఇప్పుడు 1 మంత్ అయింది, 1.5 మంత్ అయింది స్టార్ట్ అయ్యి. లాక్డౌన్ 9 చేసినప్పటి నుంచి పెడుతున్నా, ఇప్పుడు పికప్ అవుతుంది. పికప్ ఏం అంత డల్ ఏం లేదు, పర్లేదు, జనాలు వస్తారు. ఇక అదే డైలీ ఒక 200-300 కమాయించుకోలేదు. స్విగ్గీ డెలివరీ బాయ్ చేసుకుంటుండే,
ఇక అదే కిరాయి కిరాయి కట్టుకోవాలి. కొన్ని నెలలు కష్టమైండే, ఇక ఇప్పుడు జరం మళ్ళా సెట్ అవుతుంది లైట్. అదే రేట్లా నా రేట్లు పెంచితే ఇప్పుడు తినే పొజిషన్లో కూడా లేరు జనాలు. అవి పెరిగినాయి, ఇక మనమే అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాం. ఇక కొన్ని రోజులు మీల్స్ అండి, అన్నీ చికెన్ ఉంటుంది, వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి మా దగ్గర. కాకపోతే ఇప్పుడు చాలా డల్ అయిందండి బిజినెస్. ముందైతే చాలా బాగుండేది. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి జనాలు కూడా భయపడతారు కదండి బయట తినాలంటే. పర్లేదండి, మా రెగ్యులర్ కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. అంతా నీట్గానే చేస్తామండి. ఇక్కడ మాస్క్ వేసుకొని శానిటైజింగ్, ఇది వరకు 50 ఉండేది, ఇప్పుడు 60 చేసామండి. నాన్ వెజ్ 70 ఉండేది, 80 చేసాము. ఎందుకంటే అన్నీ రేట్ పెరిగాయి కదండి, ఆయిల్ కానీ అన్నీ పెరిగాయి కాబట్టి డెఫినెట్ మాకేమి చేసినా ఒకరోజు కూడా ఒక్కొక్కసారి ఒక్కరోజు ఏమీ రాకుండా ఉంటుందండి. పర్లేదండి, వస్తున్నారు అంటే ఇది వరకు లాగా కాదు కానీ బెటర్. ఇప్పుడు బిజినెస్ కొద్ది పర్లేదు, పికప్ అయ్యింది లాక్డౌన్ వల్ల. అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు కొద్ది ఎక్కింది, కొద్ది బిజినెస్ ఎక్కింది, బాగానే ఉంది సార్. ఇది గ్యారంటీ లేదు, ఒకసారి 15, 20, 18 అట్లా పోతుంది సార్ డైలీ. అన్ని కేజీలు లేదు లాక్డౌన్ సార్. 12 పోతుంది సార్, 12-10 పోతుంది సార్, 20-20 లోపల సార్ పర్లేదు. జనాలు బాగా వస్తున్నారు సార్, పాటిస్తున్నారు సార్. మాస్క్ వేసుకుంటున్నారు, మేము మాస్క్ వేసుకుంటున్నాము. క్యాంటీన్ చెప్పి మాస్క్ వేసుకుంటారు, క్యాంటీన్ చేసేప్పుడు మాస్క్ ఉంటుంది. అన్ని పెడుతున్నారు, డెటాలు, వాషింగ్ సోప్ అన్ని పెడుతున్నారు. లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఫుడ్ బిజినెస్ లో పుంజుకుంటున్నారు స్ట్రీట్ వెండర్స్. బంజారాహిల్స్లో హైలైఫ్ ఎగ్జిబిషన్ కట్ అండ్ రైజర్ షో కలర్ఫుల్గా జరిగింది. మోడల్స్తో కలిసి పోస్టర్ను లాంచ్ చేశారు వకీల్ సాబ్ మూవీ ఫేమ్ అనన్య నగల్లా. డిఫరెంట్ డిజైనర్ జ్యువెలరీ, లెహంగా డ్రెస్లు, ఫెస్టివల్ స్పెషల్ డ్రెస్లతో ఆకట్టుకున్నారు మోడల్స్. రానున్న ఫెస్టివల్స్ కోసం ప్రత్యేకంగా హైలైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్ను హెచ్ఐసిసిలో ఈ నెల 29 నుంచి 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు ఆర్గనైజర్స్ తెలిపారు. హైలైఫ్ ఎగ్జిబిషన్లో ఉన్నాను, విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ 29th and 30th August అట్ హెచ్ఐసిసి నోవోటెల్. సో హైలైఫ్ ఎగ్జిబిషన్ అంటే మీ అందరికీ తెలుసు, ఫుల్ ఆఫ్ డిజైనర్ వేర్, ఫుట్ వేర్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్, అవుట్ఫిట్స్, ఎవ్రీ అవుట్ఫిట్ విల్ బి దేర్, యు నేమ్ ఇట్ ఇట్ విల్ బి దేర్. సో నేను అక్కడ వస్తాను, ఐ విల్ బి దేర్ షాపింగ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్స్. సో మీ అందరినీ కూడా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సీ యూ ఆల్ దేర్, బాయ్. టైమ్స్లో కోవిడ్ వల్ల మనకి షాపింగ్ చాలా ఈజీ అయిపోయింది ఆన్లైన్లో. సో మింత్రా, జియో అండ్ వేరే వీ కెన్ గెట్.